प्रेस मीटिंग संबंधी मुख्य उद्देश्य रेप जीएसटी बिल प्रवेश नेपथ्य असेंबली सवेश तपन सव असेंबली सवेश జరుపుతా ఉన్న నేపథ్యంలో ఇవాల ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాం. జీఎస్టీ బిల్లుకు సంబంధించి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ కు సంబంధించి ఈ బిల్లు ఏదైతే ప్రవేశపెడతా ఉన్నారో ఇది ఒక ఫార్మాలిటీ. కేంద్ర ప్రభుత్వం ఇదివరకే 4 బిల్లులు ప్రవేశపెట్టడం ఆమోదించడం చేసిన నేపథ్యంలో సిజిఎస్టి గాని ఐజిఎస్టి గాని యూనియన్ టెరిటరీస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ గాని స్టేట్స్ కాంపెన్సేషన్ ట్యాక్సెస్ గాని కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చేసిన నేపథ్యంలో దాంట్లో ఫార్మాలిటీలో భాగంగా స్టేట్కి సంబంధించిన జీఎస్టీని డ్రాఫ్ట్ కాపీ అప్రూవల్ కోసం స్టేట్ గవర్నమెంట్స్కి పంపించడం ఒక ఫార్మాలిటీ. దాంట్లో భాగంగా జరుగుతూ ఉంది. ఎవరు కూడా జీఎస్టీకి వ్యతిరేకం కాదు. జీఎస్టీ వల్ల మంచి జరుగుతుంది. క్యాస్కేడింగ్ ట్యాక్సెస్ అంటే ట్యాక్సుల మీద ట్యాక్సులు ఉండే పరిస్థితి ఉండవు. దానివల్ల రేట్లు తగ్గుతాయి అనే ఆశ ప్రతి సామాన్యుడిలోనూ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్రంలో ఇదివరకే మద్దతు ఇచ్చాం. స్టేట్లో కూడా మద్దతు ఇచ్చే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ సెషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు జీఎస్టీ బిల్లును ప్రవేశపెడతా ఉన్నారు. రైతుల ఆదాయాన్ని గురించి ఆలోచన చేయని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక మద్దతు ధరలు లేక ఇవాళ ఏ పంట చూసుకున్నా కూడా అస్తవ్యస్త పరిస్థితుల్లో రైతులుండి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు. గిట్టుబాటు ధర లేక ఉల్లి రూపాయికి 2 రూపాయలకు కేజీ అమ్ముకుంటా ఉన్న పరిస్థితి. గత సంవత్సరం 25-30 రూపాయలు అమ్మిన పరిస్థితి నుంచి 2 రూపాయలకు ఉల్లి అమ్ముతా ఉన్న పరిస్థితి. కంది గత సంవత్సరం క్వింటాల్ 8,000-8,500 నుంచి ఇప్పుడు 3,800-4,200 కూడా కొనే పరిస్థితి లేదు. పెసర క్వింటాల్కు 6,000-6,200 నుంచి గత సంవత్సరం అయితే ఇప్పుడు 4,000-4,200 కూడా కొనే పరిస్థితి లేదు. మినుము క్వింటాల్కు గత సంవత్సరం 12,000 అయితే ఈ సంవత్సరం కేవలం 6,000 రూపాయలకు కూడా కొనే పరిస్థితి లేదు. మిర్చి గత సంవత్సరం 12,000-14,000 రూపాయలు క్వింటాల్ పలుకుతే ఇవాళ మిర్చి రైతులు 800-4,000 రూపాయల మధ్యలో అమ్ముకోవాల్సిన అద్వానమైన పరిస్థితులు బతుకుతూ ఉన్నారు. పసుపు నేరేడు సంవత్సరం 9,000 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం 4,000-4,500 రూపాయలు దాటడంలా. మామిడి గత సంవత్సరం 40,000-60,000 మధ్యలో టన్ను పలుకుతే ఇవాళ
టన్ను 7500 రూపాయలకు అమ్ముకునే అద్వానమైన పరిస్థితులు రైతులు ఉన్నారు. బత్తాయి అంటే చీని చెట్లు నేరుడు సంవత్సరం 40,000 రూపాయలు టన్ను అమ్మితే, 40-50,000 రూపాయలు టన్ను అమ్మితే ఈ సంవత్సరం 8,000 రూపాయలు. కొనే నాతుడు లేడు. చివరికి పశుగ్రాసం, పశువుల కోసం రైతులు కొనే మేత ఇవాళ ఎకరా 10,000 రూపాయలు. ఒక పశువుకు ఒక గేదెకు ఒక ఎకరా మేత కావాలి. ఎండుగడ్డి అయితే, పచ్చగడ్డి అయితే మరో 20 సెంట్లు కావాలి. ఎండుగడ్డి రేటు ఇవాళ ఎకరా 10,000. ఇదే గుంటూరులో వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేలను అడిగా ఎంతన్నా రేట్లు అని చెప్పి, 9,000-10,000 రూపాయలు చెప్తా ఉన్నారు ఎకరా. నేరుడు సంవత్సరం 5-6,000. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,000-3,000 రూపాయలకి దొరికే పరిస్థితి నుంచి ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉంది. ఇంత దారుణంగా రైతుల పరిస్థితి ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు రోజు కనిపిస్తూ ఉన్నాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు 5,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి తీసుకొస్తాను పెడతాను అన్నాడు. ఆ రోజు ఎన్నికలప్పుడు మేము 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ నిధి పెడతాము అని చెప్పి మేము ఎప్పుడైతే చెప్పామో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు గారు అప్పటికే రుణాల మాఫీ పూర్తిగా చేస్తాను, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి తెస్తాను అని రైతులకు ఏ రకంగా మోసం చేశాడో, 87,000 కోట్ల రూపాయల రైతుల రుణాలు మాఫీ చేస్తానని ఏ రకంగా మోసపూరిత మాటలు చెప్పాడో అదే మోసపూరిత మాటలను కంటిన్యూ చేస్తూ 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడతానన్నాడు. ఇవాళ నేను, రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది, అసెంబ్లీలో జరిగేటప్పుడే మొన్న మిర్చి రైతులకు సంబంధించి నిరాహార దీక్ష చేస్తూ ప్రభుత్వానికి పిలుపునిచ్చాం. రైతుల పరిస్థితి మెరుగు కాకపోతే అసెంబ్లీని స్టాల్ చేస్తామని చెప్పి, 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి, 5,000 కోట్ల రూపాయలతో నిధులు కేటాయించకపోతే, గిట్టుబాటు ధర కల్పిస్తూ పంటలను కొనుగోలు చేయకపోతే అసెంబ్లీని రేపు స్టాల్ చేస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. రైతుల సమస్యల మీద పట్టించుకొని చంద్రబాబు నాయుడు సర్కార్కు గట్టిగా బుద్ధొచ్చేందుకు రైతుల తరఫున తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తామని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఒకవైపున రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరోవైపున మార్కెట్లో దళారులు వ్యాపారులు ఏ స్థాయిలో ఉన్నారు అని అంటే, ఎవరైనా హెరిటేజ్ షాపుకు పోయి ఒకసారి మెరుపు కానీ కంది కానీ ఏదైనా కొనాలని ఒక్కసారి పోతే 200 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు చెప్తారు. లెక్కేస్తే క్వింటాలు 27,000 రూపాయలు. 27,500 రూపాయల మేరకు దాదాపుగా క్వింటాలకు ఆ లెక్కన బయట హెరిటేజ్ లాంటి షాపుల్లో దొరుకుతూ ఉంటే రైతు దగ్గరికి వచ్చేసరికి 2,000 నుంచి 4,000 రూపాయల మధ్యలో ఉంది. ఇంతటి దారుణంగా రైతు దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు పోయేసరికి రేట్ల తేడా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు అని అంటే, కారణం హెరిటేజ్లో తన లాభాలు తగ్గుతాయని. రైతులకు ఎక్కువ ధరలు ఇచ్చే కార్యక్రమం చేస్తే హెరిటేజ్లో ఎక్కువ ధరలు కొనుగోలు హెరిటేజ్లో ఎక్కువ ధరలు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇంతటి దారుణంగా రైతుల జీవితాలతో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి దళారులు వ్యాపారులు రైతుల జీవితాలతో చలకాటలాడుతూ ఉన్నారు. ఇవాళ ఇది కోర్ డాష్బోర్డులో చంద్రబాబు నాయుడు గారు, కోర్ డాష్బోర్డ్ అని చంద్రబాబు నాయుడు గారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
కంప్యూటర్ నేనే కనిపెట్టా, బటన్ నొక్కితే ఏం జరుగుతా ఉంది ప్రపంచంలో నాకు తెలుస్తుందని. మిర్చి రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ మేరకు ప్రభుత్వ సహాయం చేశాడు అని చెప్పి కోర్ డాష్ బోర్డులో పోయి అడిగితే అక్షరాల 2,37,49,199 రూపాయలు సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారికి. 92 లక్షల క్వింటాళ్ళు పండితే కనీసం 50 లక్షల క్వింటాళ్ళు అన్నా కానీ కొనుగోలు చేస్తేనే మార్కెట్లో కాంపిటీషన్ వస్తుంది. ప్రభుత్వం ఎప్పుడైతే ముందుకొచ్చి కొనుగోలు చేయడం మొదలు పెడుతుందో వ్యాపారస్తుల్లో కూడా ఆ మేరకు కదిలికొచ్చి వాళ్ళు కూడా రేటు పెంచే కార్యక్రమం, వాళ్ళు కూడా రేటు ఎక్కువ పెంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కాస్తో కూస్తో ముందుకొచ్చి 5,000 రూపాయలు క్వింటాల్కి ఇస్తామని చెప్పి ముందుకొచ్చి సహాయం చేయడానికి ముందుకొచ్చింది. సంతోషం. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఆ మేరకు 5,000 రూపాయల నుంచి 5,000 వస్తూ ఉంది అని అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఆ 5,000కు మరో 3,000 తోడు చేసి, మరో 3,000 జత చేసి కనీసం 8,000 రూపాయల కన్నా కానీ కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తే తప్ప రైతులకు కనీసం ఆ 8,000 వస్తే లాభాల్లో ఉండరు రైతులు, కనీసం ఖర్చులు వస్తాయని ఆశ. ఒక ఎకరా మిర్చి రైతు కౌలు లేకుండానే 130,000 రూపాయలు ఖర్చు అవుతుంది, 130 నుంచి 160,000. జెమిని వైరస్ దగ్గర నుంచి వర్షాలు సరిగ్గా పడకపోవడం దగ్గర నుంచి నాగార్జున సాగర్ రైట్ కెనాల్లో నీళ్లు సరిగ్గా ఇవ్వడం వరకు చూసుకుంటే ప్రొడక్షన్ ఎంత వచ్చింది అని చూస్తే కేవలం 13-15 క్వింటాళ్ళు కూడా రాని పరిస్థితి. ఏ రకంగా రైతులు బతుకుతారు? ఏ పంట చూసుకున్నా కూడా పసుపు దగ్గర నుంచి, మిర్చి దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, టమాటో దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి ఏ పంట చూసుకున్నా కూడా రైతులు బతికే పరిస్థితి లేదు. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ నిధి పెట్టాల్సింది, 2,00,000 రూపాయలు ముస్టేసినట్టు. ఇంతవరకు ప్రభుత్వం దగ్గర నుంచి అందిన సహాయం సిగ్గుతో తలంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు తోడుగా ఉండేందుకు, అన్ని రకాలుగా రైతులకు అండగా నిలిచేందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా పరిపాలన చేస్తున్న పరిస్థితుల్లో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగు ముందుకు వేస్తూ రేపు అసెంబ్లీని స్టాల్ చేస్తామని కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. 5,000 కోట్ల రూపాయల స్థిరీకరణ ఇది కేటాయింపులు చేయాల్సిందే, రైతుల దగ్గర నుంచి గిట్టుబాటు ధర ఇస్తూ కొనుగోలు చేయాల్సిందే. ఇది చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇస్తా ఉన్నాం. ఇది చెప్పడానికి మీ అందరికీ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో మనందరినీ కూడా అసెంబ్లీ జరుగుతూ ఉన్న ఈ వేళ మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ కలవడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. మీ పేరు శేఖర్. ఒక్కటి చెప్పాలి శేఖర్, నేను ఫిబ్రవరి 13 లెటర్ రాశా ప్రధానమంత్రికి, ఫిబ్రవరి 17 లెటర్ రాశా. ఆ లెటర్ నేను రాసింది చూశారా? ఐ థింక్ పొద్దునే కర్ణాకర్ రెడ్డి కూడా రిలీజ్ చేసిన. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు తన అధికారంతో
ప్రతిపక్షమే ఉండకూడదు అన్న దుర్బుద్ధితో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉంటే అధికారులను ప్రలోభపెట్టి వాళ్ళతో తప్పులు చేయిస్తూ ఉంటే ఎవరికి కంప్లైంట్ చేయాలి? రాజ్యాంగంలో ఉన్నాం, ఏ ట్రంప్కో ఏ అమెరికా గవర్నర్కో కంప్లైంట్ చేయలేం కదా. కంప్లైంట్ చేయాల్సి వస్తే ప్రధానమంత్రులకే కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేసే ప్రతి అధికారికి అధికారులు ఈ రకంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. వీళ్ళ మీద ఎంక్వైరీ వేయండి. వీళ్ళు చేస్తూ ఉన్న అన్యాయమైన హెరాస్మెంట్ మీద లోతుకు వెళ్ళి ఎవరికి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారో ఎంక్వైరీలు వేయండి అని చెప్పి ప్రధానమంత్రికి కాదు సిబిసికి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అందరికీ కూడా వివిధ ఫోరమ్స్లో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం. రేపొద్దున శేఖర్ మీ మీద కూడా ఏదైనా ఇట్లాంటివి జరిగితే నువ్వు కూడా ఇదే చేస్తావు శేఖర్. దేశంలో ఎక్కడ జరిగిండదు ఒక వ్యక్తికి బెయిల్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి మళ్ళీ కోర్టుకు పోవడం, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని. ఎక్కడ జరిగిండదు. ఒక వ్యక్తి తప్పు చేయకపోతే, ఒక వ్యక్తి తప్పు చేశాడు అని రుజువు కాకుండా అసలు జైల్లో పెట్టడమే తప్పు. అట్లాంటిది కాన్స్టిట్యూషన్ సేస్ 3 నెలల లోపల విడుదల చేయాలని, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదని. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై ఇద్దరు కలిసి కేసులు వేశారు. పిటిషనర్స్ దగ్గర నుంచి వాళ్ళే, అక్కడి నుంచి కేసు నడిపించేదాకా కూడా వాళ్ళే. అప్పుడు ఆ అధికారులను చంద్రబాబు నాయుడు గారు ఫోన్లలోనే నడిపించాడు వ్యవహారాన్నంతా. సెలెక్టివ్ లీక్స్ మీడియాలకు ఇచ్చారు, ఏది చెప్పాలనో ఎంతవరకు చెప్పాలనో, ఏ రకంగా చెడ్డ పేరు తేవాలి అని, ఇవన్నీ ఏది చేయకూడదు. ఎవరు కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు ఎవరు కూడా చేయించినారు. ఆ రోజు ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాలు చేశారు. ఈరోజు మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఈరోజు మళ్ళీ తనకున్న మంత్రులు కేంద్రంలో కూర్చోబెట్టుకుని వాళ్ళతోనూ వాళ్ళ ద్వారాను చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా సపోర్ట్ చేస్తూ ఉన్న బీజేపీలోని కొంతమంది మంత్రులు మీకు తెలుసు, ఆ పేర్లు ఎందుకు, కానీ వాళ్ళను ఉపయోగించి కూడా ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లాంటిది ఇదే సిబిఐ బెయిల్ క్యాన్సిల్ చేయండి, అది కూడా ఏందో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ. ఏం సంబంధం సార్ నాకు? అట్లాంటిది విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని అని చెప్పి ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా అధికారులను దుర్వినియోగం చేస్తూ ఉంటే, ఇటువంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తూ ఉన్నాడు, ఎంక్వైరీ చేయండి, ఎవరెవరితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఎవరెవరు ఎవరెవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు ఆదేశాలతో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకున్న రిలేషన్షిప్స్ ఏంటివి, అన్నింటి మీద ఎంక్వైరీ చేయండి, ఏసి ఇటువంటివి జరగనీయవద్దండి అని చెప్పి, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి సహజంగా లెటర్లు రాయడం చేయాల్సిన పని డెమోక్రసీలో. లేకపోతే అవతలోడు కొడతా ఉన్నాడు, కొట్టించుకుంటూ ఉంటే ఎవడు బతకడు. కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితుల్లో కంప్లైంట్ చేస్తాం, చేసే కార్యక్రమం చేస్తాం. కానీ ఇవాళ కర్ణాకర్ అన్న మధ్యాహ్నంగా మాట్లాడాడు, ఎక్కడ బాధ అనిపించింది అనంటే, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మీడియాను మేనేజ్ చేసే వ్యవస్థలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, చంద్రబాబు నాయుడు గారికున్న పరిచయాలు అయితేనేమి, కాంటాక్ట్స్ అయితేనేమి, తనకున్న పలుకుపడి అయితేనేమి, వ్యవస్థల మీద ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, చివరకు ఒక మీడియా హౌసు న్యాయం తరపున మాట్లాడాల్సింది పోయి ఏకంగా జరగంది జరిగినట్టుగా కుక్కప్ చేసి
జరగంది జరగనట్టుగా 13వ తారీఖు నేను లెటర్ రాస్తే దాని మీద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ స్పందించి ఏప్రిల్ 10వ తారీఖున ఎప్పుడు లెటర్ కూడా రాశారు ఏప్రిల్ 13వ తారీఖున నేను ఫిబ్రవరి 13 వాళ్ళకి లెటర్ రాస్తే వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా ఏప్రిల్ 13 ఫిబ్రవరి 17 నేను వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి లెటర్ రాస్తే ఏప్రిల్ 13 వాళ్ళ దగ్గర నుంచి రిప్లై కూడా వచ్చింది నేను ప్రధానమంత్రిని ఎప్పుడు కలిశాను మే 10న అంటే ఒక వ్యక్తికి నేను లెటర్ రాసి ఆ లెటర్ ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు రిప్లై కూడా వచ్చిన తర్వాత మళ్ళీ బుద్ధునుడు ఎవడన్నా అదే వ్యక్తి దగ్గరికి పోయేటప్పుడు ఆ పాత లెటర్ తీసుకొని మళ్ళీ నీకు ఇస్తానా జనరల్ కామన్ సెన్స్ ఉండాలి అట్లాంటిది ఈరోజు ఏం జరిగింది అదే పేపర్లో అదే ఆంధ్రజ్యోతిలో ఏమని వచ్చింది నేను మే 10 ప్రధానమంత్రిని కలిసి ఇచ్చిన లేఖను పక్కన పెట్టి ఈ లేఖను పక్కన పెట్టి ఫిబ్రవరి 13న నేను రాసిన లేఖను ఆ లేఖలో ఈ మళ్ళా మొదటి పేజ్ చూపిస్తే డేట్ చూపించాల్సి వస్తుందని ఈ చివరి లైన్స్ పెట్టి నా సంతకం ఇలా ఉంటుంది నాచురల్గా ఏ లెటర్ మీద నా సంతకం ఇలానే ఉంటుంది పెట్టి ఇదే లెటర్ నేను వాళ్ళకి ఇచ్చానని చెప్పి మభ్యపెట్టే కార్యక్రమం ఒక మీడియా హౌస్గా ఉండి అబద్ధాలు చెప్తూ ఉంటే ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటే అసలు ఈ వ్యవస్థలో నిజంగా ఎవరైనా బతకగలుగుతారా నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించిన విషయం గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నా ప్రధానమంత్రిని కలవడం ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలను వివరిస్తూ చెప్పడం తప్ప అని అడుగుతూ ఉన్నా ప్రధానమంత్రి గారు నేను అవును దాదాపుగా గంట సేపు మాట్లాడితే న్యాచురల్గా అన్ని విషయాలు మాట్లాడతాం న్యాచురల్గా ప్రత్యేక హోదా అన్న అంశం ఒక్క ఆ సబ్జెక్ట్ మీదనే దాదాపుగా కనీసం అంటే 10-15 నిమిషాలు చెప్పింటాం ఒకే ఒక్క సబ్జెక్ట్ మీద ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చిన మాటలు కూడా నిజమా జగన్ మరి 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చి ఎంఓయూలు సైన్ చేసామన్నారు నిజమేనా జగన్ అనే పరిస్థితిలో ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే ఏ లెవెల్లో ఈయన మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు ఒకే ఒక్క సబ్జెక్ట్ మీద అంతసేపు పట్టింది ఆగ్రి గోల్డ్ గురించి మాట్లాడాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు చివరికి చంద్రబాబు నాయుడు గారి కొడుకు మీద కూడా ఏ రకంగా ఆరోపణలు ఉన్నాయో అగ్రి గోల్డ్ ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీలు వేస్తేనే బినామీలు ఆ బినామీ ఆస్తులను బయటకు తీసుకొస్తేనే ఆ బాధితులకు మేలు జరుగుతుందనే అంశం మీద కూడా చెప్పాం స్పెషల్ స్టేటస్ ఆగ్రి గోల్డ్ మిర్చి రైతులు పడతా ఉన్న అవస్థలు కూడా చంద్రబాబు మా అవస్థలు కూడా మోడీ గారి దృష్టికి తీసుకొని పోయాం ఇవన్నీ మాట్లాడుతూ న్యాచురల్గా రాజకీయాలు కూడా మాట్లాడతాం ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు ఏ రకంగా ఎన్సీఏఈఆర్ అవినీతి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 అని చెప్పి ఏ రకంగా చెప్పింది కాగ్ రిపోర్టు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసిన ఆరోపణను ధృవీకరిస్తూ రిపోర్ట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి మీద రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న స్కాములు ఏంటి అన్నింటి మీద కులంకుశంగా చెప్పినాం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ పదవితో ఏ రకంగా తాను తన పదవిని దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఏ రకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు అన్నింటి మీద కులంకుశంగా ఖచ్చితంగా మాట్లాడుతాం ఎందుకు మాట్లాడడం నాకు ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ తెలుగుదేశం పార్టీని మోడీ గారిని కలిసి వచ్చిన తర్వాత నాకు ఇంకొక విషయం కూడా భలే ఆశ్చర్యం అనిపించింది సడన్గా మోడీ అంటరాని వాడు అయిపోయినాడు మోడీని జగన్ ఎందుకు కలిశాడు మోడీ జగన్కి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆశ్చర్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటూ ఉంటే ఏమండి మోడీ మొన్నటిదాకా నిన్న ఈరోజు దాకా ఇప్పుడు నిన్నటిదాకా మోడీ మంచోడు మోడీని పొగిడారు మోడీ సడన్గా అంటరాని వాడు అయిపోయాడు మీకు ఏ మోడీ అపాయింట్మెంట్ ఇవ్వడం ప్రతిపక్ష నాయకునికి తప్ప సమస్యలు వినడం తప్ప ప్రతిపక్ష నాయకుడు సమస్యలు చెప్పడం తప్ప నువ్వు చేయాల్సిన పని మోడీ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక హోదా గురించి నువ్వు ఏ రోజు మాట్లాడు
చెప్పండి. పైగా ప్రత్యేక హోదా మించి ఏ రోజు ఒత్తిడి తీసుకొచ్చావు? ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కుదరదు అని ఏ రోజు చెప్పావు? ఏ రోజు చెప్పను. పైగా నువ్వు చెయ్యవు, ఇంకొకరు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అభాండాలేయడం, ఏం తప్పేముందండి? ఆశ్చర్యంగా ఉంది. మోడీని కలవడం ఏదో తప్పన్నట్టుగా, మోడీకి విషయాలు చెప్పడం అది ఇంకో తప్పన్నట్టుగా, మోడీ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం ఇంకో తప్పన్నట్టుగా, నిజంగా వీళ్ళు మాట్లాడంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఆంధ్రజ్యోతి అడగండి, బయట పెట్టిన ఆంధ్రజ్యోతిని అడుగు ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఈడీ అధికారితో ఈయనకు సంబంధాలు బాగున్నాయో, ఏ ఈడీ అధికారి దగ్గర నుంచి ఆంధ్రజ్యోతికి ఆ లెటర్ అందిందో ఆయన్ని అడగండి అబ్బా. సోషల్ మీడియాకి సంబంధించి ఒక వ్యక్తిని 14 రోజులు నువ్వు జైలుకు పంపించు, నిజంగానే నువ్వు చేస్తూ ఉన్నది కరెక్టేనా? చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్న వ్యవస్థలు అన్నది నిజంగా ఏ స్థాయిలోకి నువ్వు మేనేజ్ చేస్తూ ఉన్నావనంటే, కేసులు పెట్టడం దగ్గర నుంచి భయపడిచ్చేదాకా, ఒక్కసారి ఎన్నికలకు ముందు ఒక్కసారి ముందుకు పో చంద్రబాబు. ఆ రోజు ఇదే జగన్ గురించి ఏమేమి సోషల్ మీడియాలో రాపించు, ఎంతటి దారుణంగా నువ్వు నైతిక విలువలు మర్చిపోయి ఏ రకంగా పోస్టింగులు చేశావు. పోనీ ఇప్పుడైనా కానీ నీ పోస్టింగులు ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ వెబ్సైట్లో ఒక్కసారి ఎప్పుడైనా చూసావా? ఇదే అసెంబ్లీ ప్రాంగణంలో చూపిస్తావు జగన్ జుట్టు ఇట్ట పైకి లేపుతావు, జుట్టిట్ట పైకి ఉన్నాను. ఇంకొకటి ఒక నక్క ఫోటో పెట్టి దానికి మనం నక్కను పెట్టి దాంట్లో జగన్ ఫోటో పెడతాం. ఇవన్నీ మీకు తప్పులుగా అనిపి, మీరు చేస్తే తప్పులు కాదు, కడుపు మాడి మీరు చేస్తూ ఉన్న రాతను చూసి కడుపు మాడి జగన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట కడుపు మాడి సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టింగులు చేస్తే తప్పు. వాళ్ళను భయపడిచ్చే దిశగా కేసులు పెట్టడం, నిజంగా వ్యవస్థను ఇంత దారుణంగా వాడుకునే వాడివి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే దానికి అర్హుడివా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి మీరు అదే మాట. నాకైతే నాకైతే ప్రధానమంత్రి గారి దగ్గరికి రాత్రి ఫోన్ వాళ్ళ ఆఫీస్ నుంచి రాత్రి నాకు ఫోన్ వచ్చింది, అపాయింట్మెంట్ ఖరారైంది రండి పొద్దున్నే అన్నారు. రాత్రి నాకు ఫోన్ వస్తే పొద్దున్నే మార్నింగ్ ఫ్లైట్ 6:30 ఫ్లైట్ అనుకుంటా, ఫ్లైట్ ఎక్కాం. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆ ఫ్లైట్ మళ్ళీ రన్వే దగ్గరికి పోయి మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం అని బయటకు వచ్చి అని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ 7:30 ఇంకొక ఫ్లైట్లోకి ఎయిర్ ఇండియా ఫ్లైట్ నుంచి మళ్ళీ జెట్లోకి షిఫ్ట్ అయినాం నేను నాతో పాటు ఎంపీలందరం. 7:30 నుంచి అక్కడికి వెళ్ళేసరికి బహుశా 9:15 అయింది. వెళ్ళిన వెంటనే ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ ఉందని చెప్పి ప్రెస్కి అందరికీ కూడా 10 గంటలకల్లా అందరికీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఐ థింక్ నేను 11 గంటలకు ఎప్పుడో ఇంటికి పోయి షర్ట్ మార్చుకొని ఫ్రెష్ అప్ అయి వెంటనే ప్రధానమంత్రి దగ్గరికి పోయాం. పోయిన తర్వాత వెంటనే అక్కడ ఏం జరిగింది అన్నది ఆయనకి ఇచ్చిన అర్జీ దగ్గర నుంచి అన్నీ కూడా ప్రెస్కి కూడా చూపించాం. కానీ ఏం చేసినా అంత ట్రాన్స్పరెంట్గా జరిగింది, ట్రాన్స్పరెంట్గానే చేసినాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అమెరికా నుంచి వచ్చింది 8 గంటలకు, నాకు తెలిసి 3 గంటలకు అనుకుంటా, 2:00 3:00 కొట్టు వచ్చినాం. వచ్చిన తర్వాత 11 దాకా మనిషి ఎవరికి కనపడ, ఎక్కడికి పోయాడు, ఎవరిని కలిశాడు, ఎందుకు ఈ మాటలు చెప్ప, ఎందుకు ఇది బయటికి రావడంలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గోప్యంగా పెట్టాడు, ఎవరు చీకటిలో చిదంబరాన్ని ఆ రోజుల్లో కలిసింది, ఎవరు కాంగ్రెస్ పార్టీతో కలిసికట్టుగా ఒకటై నా మీద కేసులు వేసింది,
ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును విప్పు జారీ చేసి కాపాడింది? అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ తనకున్న పలుకుబడితో బీజేపీలో తన బీజేపీలోనే తన వాళ్ళని పెడతాడు, వాళ్ళని మంత్రులుగా మంత్రులు మంత్రి పదవుల్లో పెట్టుకుంటాడు, తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మంత్రి పదవుల్లో ఉంటారు. ఇప్పుడు కూడా మళ్ళీ రహస్యంగా వస్తాడు, ఎవరిని కలుస్తాడో ఎవరిని కలిశాడో చెప్పేదానికి ధైర్యం సరిపోదు. అంత గోప్యంగా ఎందుకు చేశాడు మరి? అడగండి, వేరే అడగండి. నీ పేరు ఏం పేరు? అశోక్. అశోక్, నేను ఒక్కటి చెప్తున్నా అశోక్, ఏమన్నా అమెరికా గవర్నర్ కానీ అమెరికా ప్రెసిడెంట్ కానీ ఏమన్నా మన రాష్ట్రానికో మన దేశానికి సంబంధించిన వాళ్ళ, అసలు ఎవడైనా కూడా ఎందుకు వాళ్ళకు రాయాలని ఎవడైనా అనుకుంటాడు? పార్టీ పరంగా చూస్తే ఏమొస్తుంది వాళ్ళకి రాస్తే? నాకు తెలిసినంత వరకు పార్టీ పరంగా చూస్తే ఏమీ రాదు, కాబట్టి మేమేమో రాయల. కానీ ఎవరో కడుపు మండినోడు ఎవడో రాసే ఉంటాడు. 26 మందిని పుష్కరాల్లో షూటింగ్ కోసం చంపేశావు, కడుపు ఎవరికైనా మండింటుందా? గోదావరి జిల్లాల్లో ఇంతవరకు ఎంక్వైరీల పేరుతో నిన్ను బొక్కలో వేయాల్సిన, జైల్లో పెట్టాల్సిన చంద్రబాబు నాయుడును 26 మందిని చంపిన జైల్లో పెట్టాల్సిన కేసులో బయట తిరుగుతూ ఉన్నాడు. ఎవరికైనా కడుపు మండుతుందా? 26 మంది కుటుంబాల్లో ఎవరికైనా మండింటది? 29 మంది తమిళనాడుకు సంబంధించిన లేబర్ను కార్మికులను కాల్చి చంపావు, స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేశావు. తర్వాత లేబర్ అని చెప్పి తెలిసి తమిళనాడులో గొడవలు జరిగాయి. ఆ 29 మండల్లో కూడా ఎవరికైనా మండింటది? ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులను టప్ప 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 పిట్టను కాల్చినట్టు కాల్పించేసి నీ ఇష్టం వచ్చినట్టు స్మగ్లర్లు అని చెప్పి బ్రాండింగ్ చేశావు. 29 మందిని అట్లా కాల్పించినా నువ్వు జైలుకు పోలా, అది ఇంకా మండింటది ఆ కుటుంబ సభ్యులకు మండిదా? ఓటుకు నోటు కేసులో అక్షరాన కరప్షన్ గురించి మాట్లాడతావు సిగ్గు లేకుండా. బ్లాక్ మనీ, ఆడియో బ్లాక్ మనీ, నల్లధనం ఇస్తూ, కరప్షన్ మనీ ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయారు. దొరికిపోయినా నిన్ను అరెస్ట్ చేయరు, దొరికిపోయినా నీ పదవికి రాజీనామా చేయరు. మరి ఎవరికైనా కడుపు మండదా? అరెస్ట్ కావు, పదవులకు రాజీనామా చేయవు, కరప్షన్ చేస్తావు, పైగా బయటకు వచ్చి నీ అంత సత్యహరిశ్చంద్రుడు ఎవడు లేడు అన్నట్టుగా క్లాసులు బీక్కుతావు. ఎవరికైనా కడుపు మండుతుంది, మండినప్పుడు వాళ్ళ చేతనైనా కాడికి పాపం వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు, వినేవాడు చూసేవాడు చదివేవాడు ఎవడన్నా ఓపికన్నోడు ఎవడన్నా ఆ పక్క ఉంటే చూస్తాడు చదువుతాడు. వాళ్ళకు కూడా వీళ్ళు రాసిన రాతల్లో ఏదైనా మీనింగ్ ఉంది అని అనుకుంటే యాక్షన్ తీసుకోగలిగే కెపాసిటీలో ఉంటే తీసుకుంటారు. దానికి అంత పెద్ద విషయం ఏముందో నాకు, అంత గింజుకోవాల్సిన పని ఏముందో నాకు అర్థం కాదు. దానికి అంత గింజుకొని అదేదో ఒక కుట్ర అన్నట్టుగా, ఈయనేదో ఇవన్నీ ఏవి చేయనట్టుగా, తప్పు చేసినందుకు బాధపడాలి ఎవడైనా? ఆ తప్పును ఎత్తి ఎవడో చూపించినాడని చెప్పి ఎత్తి చూపించడాని మీద మన వాడు చంద్రబాబు నాయుడు గారు బాధపడతారు. ఎత్తి చూపించినందుకు ఈయన ఎక్కువ బాధపడతాడు, తప్పు చేసినందుకు కాదు బాధపడేది. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనే ఒప్పుకున్నాడు కదా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నా మీద కేసులు పెట్టారని, కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నా మీద కేసులు పెట్టారని సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. కాకపోతే ఆయన సగమే చెప్పినాడు, మిగిలిన సగం కూడా చెప్పిండాల్సింది. ఆ కాంగ్రెస్ పార్టీతో పాటు తాను కూడా కేసులు వేసినాడు కాబట్టి, తాను కూడా ఎంక్వైరీలు నడిపించారు కాబట్టి జరిగినాయి అనేది కూడా చెప్పింటే బాగుండేది. ఒక్కటి చెప్ప